దా తమ్ముడు. అమ్మా తమ్ముడు వచ్చాడు. తమ్ముడా, అమ్మని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. నీకు కూడా థ్యాంక్స్ తమ్ముడు. నాకెందుకు థ్యాంక్స్? మా అమ్మ అనకుండా అమ్మ అని నాకు కూడా అమ్మని చేసినందుకు. ఒరే, వీడికి ఎక్కడన్నా జాబ్ చూడరా. ఎక్కడో ఎందుకు, మన స్టోర్లోనే సేల్స్ చూసుకుంటాడు. సేల్సా? అది నాలాంటి మెయిల్స్ చేసే పని కాదు. పోనీ, క్యాష్ కౌంటర్ చూసుకో. ఒంట్లో జ్యూస్ అయిపోయిన వేస్ట్ ఫెలోస్ క్యాష్ చూసుకుంటా. మేనేజర్? నో థ్యాంక్స్. మ్యాటర్ ఏంటంటే, చూస్తూ చూస్తూ తమ్ముడి కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు జాబ్ చూడక్కర్లేదు, నేను చూసుకుంటాను. చేదొచ్చిందిరా, ఒకళ్ళ కింద ఒకళ్ళ పైన అని అందరిలా ఆలోచించే మనిషి అనుకోలేదురా నువ్వు. పెద్ద కొడుకని కాస్త తొందరపడి అన్నానేమో. అంత మాట అనొద్దమ్మా. తమ్ముడు ఇస్తానన్న ఉద్యోగం వద్దంటానికి అసలు కారణం వేరే ఉందమ్మా. నేను ఎవరి దగ్గర పనిచేసినా వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, వాళ్ళు కష్టాలు పాలవుతారని అందరూ అంటుంటారు. ఆలోచిస్తే నాకు అదే నిజమనిపిస్తుంది. నా వల్ల మీకేం కాకూడదని వద్దన్నానమ్మా, అంతేనా. అవన్నీ పిచ్చి నమ్మకాలు బ్రదర్, నేను నమ్మను, నువ్వు నమ్మకు. మంచివాళ్ళకి మంచివాళ్ళ వల్ల ఏమి కాదురా.